అందుకని ఇవాళ రోజు ఎక్కడికి పోవాలో తెలుసా? ఇప్పుడు ఎక్కడ దృష్టి పడదు నీకు? భీముని భయానికి దాగబడ్డాడు సింహబలుడు. పాండవ భీముని భయానికి దాగబడి పాతాళంలో నివాసం ఉంటున్నాడు. మత్స్యదేశం వారి అసలు ఊరు. మత్స్యదేశాన్ని అక్క సుదేష్ణకు పసుపు కుంకుమల కింద ఇచ్చి బావా నువ్వు ఈ ఊరేలుకో రాజ్యం ఏలుకో అని చెప్పి పాతాళం పోయింది. అది బావకు అక్క తెలుస్తుంది, బావకు అక్కకు రాజ్యాన్ని అప్ప చెప్పి పాతాళానికి భీముని భయానికి భూమి మీద ఉంచేదానికి ఏమో అని బకాసురుడు చచ్చిపోయిన తర్వాత ఇక నా పెళ్లి పెడతాడు నేనుంటే బతకనని వీడు పాతాళం పోయిండు. వీడు పాతాళం పోయేటప్పటికి వాళ్ళ అక్కకు పిల్లలే కాలే. ఆ చిన్న పిల్లలు అప్పుడు పోయిండు, ఇప్పటికి పిల్లలు 20 లైన్లు వారి అక్కను చూడాలని చాలా కుతూహల పడుతున్నాడు. అందుకని ఈరోజు పాతాళానికి వెళ్ళి ఆ సింహబలుడికి లేనిపోని మాయ మాటలు చెప్పి మీ అక్కను చూడబొమ్మని చెప్తా. వాళ్ళ అక్కింట్లోనే ఉన్నాడు భీముడు, వాళ్ళ అక్కింట్లోనే ఉన్నాడు భీముడు. మారువేషధారి అయి వంటలు వండే వాడై మారువేషంలో ఉన్నాడు భీముడు వాళ్ళ అక్కింట్లో. దీన్ని అక్కడికి దోల్తా, ఆడికి దోలి అక్కడికి వెళ్ళిన తర్వాత దాసి సేవలు చేస్తున్నది ద్రౌపది. ఆమెను చూసిండంటే వీడు ఊకోడు. స్త్రీలోలుడు, వ్యామోహితుడు, పీడితుడు, అందమైన ఆడుతుంటే ఎట్లాగో దాన్ని వల వేసి పట్టుకుంటాడు. అగో ఆమె వెంట వీడు పడతాడు, భీమునికి తెలుస్తుంది, భీముడు వీడిని చంపుతాడు, అప్పుడు నా కాడుపు నిండుతుంది. అందుకని నీ మహారాజు ఉన్నాడా ఇప్పుడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన పట్టణం ఎక్కడ? ఎవరు? సింహబలుడు ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. అయ్యో పాత తాళం కాదురా, పాతాళము బ్రహ్మకుమారుడు నారద మౌనీశ్వరుడు ఏం చేశాడా? సమస్తలికి ప్రవేశపెట్టు. నారద కయ్యాల జగదానికి 1000 వందనాలు. సింహాసన పైన ఆస్తిలు కాదు నారద. అంగమంగ కళింగ కాంభోజ కర్ణాటల ఆట మరాట ఆంధ్రపులింగ నేపాల భూపాల మత్స్యది తరుపుద్ర విడ పాణ్య మలయాళ దేశములే కాక ఉర్ధవ్యలోకం భూలోకం ముగర్లోకం సర్గలోకం తిరుక్కుల స్త్రీలోక సంచారులు నా సన్నిధానం వచ్చామంటే ఏదో కార్యార్థమై వేయించేసినట్లు అనిపిస్తుంది. దాచకుండా నా కర్ణ కుటవేదమ్ములు వినిపించండి. ఏ కారణం గురించి వచ్చావో చెప్పండి దాచకుండగా. ఎక్కడి నుండి తిరిగి వచ్చానో చెప్పమంటావా? త్రిభువనములు అరక్షణములో తిరిగి 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 తిరుక్కుంటూ మత్స్యదేశం పోయినా. మత్స్యదేశం అంటే మీ బావగారి ఊరు. మీ బావగారి ఊరుకు వెళ్ళి అక్కడ యోగక్షేమాలు తెలుసుకుని అక్కడి నుండి ఇక్కడికి పాతాళం చేరుకున్నాను. సరుల అధిక శుభ
ఎందుకు వెళ్ళానన్నావు? మా బావ విరాట మహారాజు బాగున్నాడా? మా అక్క బాగుందా? మా అల్లుడు మా కోడలు అందరూ క్షేమారోగ్యము చేతనున్న వారి లే కదా? అయితే మీ బావగారు ఎలా ఉన్నారో చెప్పమంటావా? అక్క బావ అల్లుడు కోడలు అందరూ క్షేమంగా ఉన్నారా? మా అక్క ఎలా ఉంది అన్నారు కదా? నరనాథుడు సంతోషంగా ఉన్నాడు, చల్లగా ఉన్నాడు. మీ అక్క క్షేమంగానే ఉంది. మీ అక్కకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు, వాళ్ళు కూడా చాలా బాగున్నారు. మీ కోడలు అయితే మా మామ ఎప్పుడు వస్తాడో, మా మామ ఎప్పుడు వస్తాడో నాకు కంటికి కనిపించలేడు. నేను గిద్ద పోయినప్పుడు కనిపించాడు, మళ్ళా తెలియడు. అయ్యా మా మామ మీకు కనిపిస్తే రమ్మను మాట్లాది. ఎవరు కోడలు? మీ కోడలు. ఇక మీ అక్క అంటది మా తమ్ముడు కుడుకలు పెట్టడం కన్నస్తలేడు. మేము పోదామంటేనేమో తొమ్మ దొరకదు మాకు. మా తమ్ముడు రావాలంటే పైకి వస్తాడు పాతాళం నుంచి, కానీ మేము పాతాళం పోలేము. తమ్మునికి రాఖీ కడదామంటే రాడు, తమ్ముని కుడుకలు పెడదామంటే రాడు. నా తమ్ముడు పోయి ఇప్పటికి 20-30 ఏళ్ళు అయింది. ఓ నారదా నీకే నన్ను కనిపిస్తే మా తమ్ముడు రమ్మను మాట్లాడదు. మీ అక్క అంటే ఒక్క తీరుగా అన్నాడు అన్నదా అన్నది. సరే ఒక మాట, అక్క బాగానే ఉన్నది, అల్లుడు బావ అందరూ క్షేమారోగ్యం చేతనున్నారు. నాకు ఒక సంశయం ఉన్నారు, అడగవచ్చా? తప్పదు దాచకుండగా ఆ పాండవులు ఎక్కడ ఉన్నారో చెప్పండి. బండల విజయ దోర్ఖండ పరాకులు ఎక్కడ ఉన్నారో వారి వాస్తవ్యం చెప్పండి. పాండవులా? పాండవులు ఎక్కడ ఉన్నారు నారదా అంటావా? అవును. పాండవుల పేరే లేదు చెప్పరా? చెప్పండి. పాండవులు ఉన్నారా, ఎలా ఉన్నారు అని అడిగావు. అడిగాను. పాండవులు 2.5 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు వాళ్ళు చచ్చిపోయి. పాండవులా? లక్క ఇల్లు కట్టించి దుర్యోధనుడు లక్కతోని కట్టిండి ఇల్లు. చనిపోయారా? లక్కతోని ఇల్లు కట్టి పాండవులను ఆహ్వానించి నాకు ఈ రాత్రి వాడుకుంటాను అంటే వాళ్ళ తల్లి కుంతి 5 అన్నదమ్ములు నమ్మి ఆ లక్క ఇంట్లో పండుకున్నారు. లక్క అంటే ఎలాంటిది? ఇంత నిప్పు సెగదలిగితేనే కరిగిపోయి మంటలు ఎత్తది లక్క. లక్క అటువంటి లక్క ఇంట్లో పాండవులు నమ్మి పట్టే అతని కిందున్న మంత్రి సహాయంతో అగ్గిపుల్ల పెట్టించుడు అర్ధరాత్రి. లక్క ఇల్లు కాలి దగ్ధమై బూడిదై పాండవులు కుంతితో సహా చచ్చిపోయాడు. వాళ్ళు చచ్చి 12 ఏళ్ళ నీకెవరు చెప్పలేదు ఇంకొచ్చట? తెలియదు. అయ్యో 12 సంవత్సరముల 2.5 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. 12 సంవత్సరములు పాండవులు తడిపోయి నాకు మృత్యువే లేదు, నేను మృత్యుం చేయుడు. నీకు చావు లేదు, భీముడు చచ్చాక నీకు చావు ఎక్కడిది? ఒక మాట,
ఈ మాట నిజమా అబద్ధికమా? ఇక్కడి మాట అక్కడ చెప్పడము, అక్కడి మాట ఇక్కడ చెప్పడము కలహప్రియులని అంటారే. మరి నిత్యమైన ఈ భాషన తెక్కు నాళ్ళ నుండి అక్కడ భావన చూడక చాలా రోజులు అవుతుంది నేను ఇక్కడ ఉండి. మీరు చెప్పినటువంటి మాట నిజమా అబద్ధమా? నేను అబద్ధం ఆడను, నిజం చెప్పను. అబద్ధం ఆడ, నిజమైతే చెప్ప. నన్ను నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. వాళ్ళు చచ్చిపోయిండ్లు 12 ఏళ్ళు అయింది, ఎందుకు భయపడుతున్నావు? ఆ భూమిపైకి వెళ్ళి మీ అక్కని, మీ కోడల్ని, మీ అల్లుడిని, మీ బావ రేపు అన్నట్టున్నాడు. బావ చచ్చలేకపోతావా? ఇప్పుడే వెళ్తాను. వెళ్ళు, నీకు జయమవుతుంది. వెళ్ళు. సరే సరే. పాండవులు సరిపోయారట, ఇక భావను అక్కను చూడవలయను, రథము యత్నము చేయరా. పాండవులు చనిపోయారంటే నాకు మృత్యు లేదు, నేను మృత్యుంజయుడనే ఆచార్యులను. నన్ను చంపేవాడు ఈ త్రిలోకంపుల ఎక్కడా లేడురా. అంతే కదా. అవును, రథము యత్నము, రథము యత్నం అక్కను భావన చూడవలయును. పృథివీ పృథివీ సంతము పృథివీ సంతము ఏమన్నావు? పోదా పోదాం ఇంకేదా? ఆ మాట విడరా, పాండవులు మరుగున ఉన్నారయ్యా, వెళ్ళకూడదని అంటున్నావు. ఆ పాండవుల మాట తీసుకురా, నిన్ను నరికి వేస్తాను, పొడిచి వేస్తాను. నారదుడు చెప్పాడు. ఏమి మహారాణి మహారాణి నీకు ఏ ఏ సేవలు చేయవాలి రోడ్డు జపకు చెప్పండి, చేసి తీర్తాను. అమ్మాయి, ఇవాళ ఒక చిన్న మాట నీతో పని ఉన్నామా? ఏం పనమ్మా? చెప్పలా. ఇద్దరు సైరండ్రి మారు నీతో ఒక పని ఉన్నది, ఇవాళ నా వదికి వస్తే ఆ పని చెప్తానమ్మా నీతో. ఆ పనియా? ఏ కార్యం అంటే ఏ పని చేయాలో చెప్తాలి.
మణిహారములు వేసి చక్కటి రంగులైన బొట్లు పెట్టి హాయిగా వింటగా అమ్మా ఇవాళ హాయిగా దువ్వాలి కదా ముందుగా దువ్వాలి సిక్కులేడ తీర్చి సిక్క చక్కటి సిక్క పొడిచాను. ఈ సిక్క చుట్టూ చక్కటి మల్లె మొల్ల గులాబీ కనకాంబరాలు రాజమల్లె అలాగే ఏడత్రాల మల్లె ఇవన్నీ పెద్ద పెద్ద దండలు కూర్చి సిక్కలో పెట్టారు. మరి ఇంకే పని చేయబడ్డావమ్మా? ఇలా ఉండి నా కర్రపాదములు ఒత్తుకుంటూ ఇక నా వద్ద ఉండవమ్మా? కర్రపాదములు ఒత్తవలేనా? సరే వస్తారమ్మా. ఒరి అవశ్య రథము శృంగారు నడిపించదాను భూమి పెట్టేరు నడిపించదాను భూమి అశ్వములేమో పైబడి వస్తున్నాయి, ఆవిడికి దానపాని పెట్టలేదా? దానపాని దానం దానపాని దానికి తిండి పెట్టావా లేదా? కంకర కంకర తింటుందా? మరే కంకర తింటుందా? చనిపోతుంది. మధ్యదేశపుని పట్టణం వచ్చాము, భావ క్షేమారోగ్యములు తెలుసుకున్నాము, రాజ్య పరిపాలన అన్నయ్యూ భావన ఇంతలు ఏమో తెలుసుకున్నాను. ఇక అక్క దగ్గరి భగిని దగ్గరికి వెళ్ళి భగిని క్షేమారోగ్యములు తెలుసుకొని భగిని క్షేమారోగ్యములు తెలుసుకొని మన రసాతలమునకు వెళ్ళవలయను. అక్క సుదేష్ట అక్క 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 అభివందనములు. అంత క్షేమమే కదా? అంత కుశలమే తమ్ముడు. రాక రాక 12 ఏళ్ళకు వచ్చాడంటే నాకు సంతోషం కాదా తమ్ముడా? అక్క నీ సొంత చరణములకు వందనం పిలుచున్నానక్క. వందనమత్తగారునిగా నివాసము కుశలంభెగా నందనుడు కుమారియ నారి సమూహము దేవదారులో పొందుగా క్షేమమాయిక పొందుగా క్షేమమాయిక నీ పొంత వెలంగు. ఎవరి కావచ్చు స్త్రీ? పొందుగా క్షేమమాయిక కొంత మెలంగు మెరుగుబోని మంద భరాలగా వినియు మా వినియోరు నాకు చెప్పిన
తమ్ముడు అమ్మాయి ఎవరు కావచ్చును? అక్క నీవు క్షేమంగా ఉన్నావా? నీ దాసి చేరలు క్షేమమేనా? మా అల్లుడు క్షేమంగా ఉన్నాడా? అవును.